మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనీషా అక్కడికి వచ్చి హాయ్ మిత్ర అని అనడంతో హాయ్ కూర్చో మనీషా అని మిత్ర అంటాడు మనీషా కూర్చొని మిత్ర పక్కనే ఉన్న ఫోన్ను చూస్తూ ఏంటి మిత్ర కొత్త ఫోన్ కొన్నావా అని అంటే అవునని మిత్ర అంటాడు పాత ఫోన్ ఏమైంది చెప్పు మిత్ర చెప్పు అని మనీషా అడుగుతూ ఉంటే మిత్ర లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు చెప్పండి అన్నట్లు లక్ష్మి కళ్ళు ఎగరేస్తూ సైగ చేస్తూ ఉంటుంది అయితే మిత్ర మాత్రం అది పాడైపోయిందిలే మనీషా అని అబద్ధం చెప్తాడు పిన్ని ఇదిగో నీ నెంబర్ ఈ కొత్త ఫోన్లో సేవ్ చేయి అని అనడంతో అలాగే నని దేవయాని అంటుంది మనిషా నువ్వు కూడా అని అంటే అదేంటి మిత్ర మనిషా నెంబర్ నీ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను నీకు గుర్తుకు లేదా అని అంటే అంటే ఫోన్ నెంబర్లన్నీ ఫోన్లో సేవ్ అయిపోయి ఉంటాయి కదా అందుకే మైండ్లో పెట్టుకోలేదు పిన్ని అని మిత్ర అంటాడు అన్నట్లు మిత్ర లక్ష్మీ నెంబర్ తీసుకున్నావా అని తింటూ జయదేవ్ ఆండంతో లక్ష్మీ నెంబర్ నాకు గుర్తుంది డాడ్ అని చెప్పడంతో లక్ష్మి షాకింగ్గా మిత్ర వైపు చూస్తూ ఉంటే మనిష కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది జయదేవ్ బామ్మ కూడా మిత్ర అలా గుర్తు పెట్టుకున్నానని చెప్పటంతో చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మి అయితే చాలా సంతోషంగా గర్వంగా వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బామ్మ నీకు లక్ష్మి నెంబర్ అంత బాగా గుర్తుందంటే నీకు లక్ష్మిపై ఎంత ప్రేమ ఉంటే గుర్తు పెట్టుకుని ఉంటావు మిత్ర అని బామ్మ అంటుంది ఎవరి నెంబర్లు గుర్తు లేవు కానీ లక్ష్మి నెంబర్ మాత్రం నీకు పర్మనెంట్ గా గుర్తుందంటే నీకు లక్ష్మిపై ఎంత ప్రేమ ఉందో మేము అర్థం చేసుకుంటాంలే అని బామ్మ చెప్తుంటే మనిషి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మిత్ర భుజాలు తడుముకుంటూ అదేం లేదు బామ్మ స్టార్టింగ్లో చాలా రోజులు లక్ష్మి నెంబర్ నేను ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు టైప్ చేస్తూ ఫోన్ చేస్తూ ఉండేవాణ్ణి అలా ఎక్కువసార్లు టైప్ చేసి మైండ్లో గుర్తుండిపోయింది అంతే అంతే అని కవర్ చేస్తూ ఉంటాడు ఏది ఏమైనా కొన్ని విషయాలు నిజమైన సంఘటనని బయట పెట్టేస్తూ ఉంటాయి ఎవరంటే మనకు ఎక్కువ ఇష్టమో ఎవరంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తూ ఉంటామో ఇలాంటి అప్పుడే బయటపడిపోతూ ఉంటామని జయదేవ్ అంటే డాడ్ ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడడం ఎందుకు ముందు తినండి అని మిత్ర ఆండంతో లక్ష్మి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది మనిష త్వరగా తినేసరా ఆఫీస్కి వెళ్దాం అని మిత్ర చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు లక్ష్మి నవ్వుకుంటూ ఉంటే మనిష కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఆఫీస్కి వచ్చిన తర్వాత మనిష కానివు అని మిత్ర చెప్తూ ఉంటే మనిష కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనిష ఏంటి ఆ పరధ్యానం పిలుస్తున్నా వినిపించుకోవట్లేదు అని మిత్ర అంటాడు పరధ్యానం కాదు మిత్ర ఫ్రస్ట్రేషన్ ఇది అని మనిష చెప్తుంది అక్క ఇద్దరు కంకణం కట్టుకొని నిశ్చితార్థం చెడిపోయేలా చేశారు కదా నా గుండెలపై సూదులతో గుచ్చుతున్నట్లు ఉంది అని మనీష అంటుంటే మనీషా ఇట్స్ సాల్వ్ ఓవర్ ఇక ఆ విషయాన్ని వదిలేసాయి అని మిత్ర అంటాడు అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను మిత్ర వాళ్ళపై నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని మనీష అంటుంది మనీషా ఒకందుకు ఆ నిశ్చితార్థం చెడిపోవడం కూడా మన మంచికే అని మిత్ర అనడంతో మన మంచిగా ఏం మాట్లాడుతున్నావు అని మనీష అంటుంది నిశ్చితార్థం విడాకులు తీసుకోకుండా జరగకూడదు కదా ఒకవేళ అలా జరిగిపోయి ఉంటే తర్వాతైనా ఈ విషయం తెలిస్తే మనకు శిక్ష పడేది అందుకే నిశ్చితార్థం చెడిపోయి మంచిదే అయ్యిందంటున్నాను అని మిత్ర అంటాడు కాబట్టి నువ్వు కూడా ఈ విషయాన్ని వదిలేసాయి అని మిత్ర అనడంతో మనీషా అప్పుడే అక్కడ వర్క్ చేసుకుంటున్న లక్ష్మి వైపు చూస్తూ మళ్ళీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనీషా ఇప్పుడే కదా చెప్పాను మళ్ళీ ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు అని మిత్ర అంటాడు చూసావా ఆ లక్ష్మి ఎంత ఆత్మధైర్యంతో అలా వర్క్ చేసుకుంటూ ఉందో మనం ఏమీ చేయలేమనే కదా ఈ ఆఫీస్ నుంచి పంపించేయలేమనే ఆత్మవిశ్వాసం తనకి అంతగా ఉంది ముందు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి ముందు ఎలాగైనా సరే లక్ష్మిని ఉద్యోగం నుంచి పీకి పారేయాలి అని మనీషా అంటుంది మనీషా నీకేమైనా పిచ్చి పట్టిందా సరైన రీజన్ లేని మనం టర్మినేట్ చేయలేము అని అంటే దానికి తగ్గ రీజన్ నేను సృష్టిస్తాను కదా అని మనీషా అంటుంది సరే నువ్వేమైనా చేసుకో నేను మౌనిక ఏజెన్సీ వరకు వెళ్ళేసి వస్తాను అని మిత్ర అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు వెంటనే మనీషా లక్ష్మి దగ్గరికి వచ్చి ఒక ఫైల్ లక్ష్మి చేతికి ఇస్తుంది ఈ ఫైల్ని కాచాయిని ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేసి రావాలి ఫోను రాను కలిపి టూ అవర్స్ టెన్ మినిట్స్ ఓన్లీ ఒక్క నిమిషం లేట్ అయినా సరే నేను నిన్ను ఉద్యోగం నుంచి పీకి పారేస్తాను అని మనీషా అంటుంది వెళ్ళి రావటానికి ఆ సమయం సరిపోదు ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే అని లక్ష్మి అంటుంది అలాంటి పిచ్చి రీజన్స్ అన్నీ కూడా నాకు చెప్పొద్దు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పే సమయానికి ఇక్కడికి వచ్చేయాలి రాకపోతే మాత్రం నేను నిన్ను పీకి పారేస్తాను అని మనీషా చెప్తుంది దాంతో లక్ష్మి ఓ నన్ను టర్మినేట్ చేయడానికి ఏదో ఒక రీజన్ సృష్టించాలని ఇలా చేస్తున్నావా మనీషా అని మనసులో అనుకుంటూ అలాగే నన్ను పట్టుకుని బయలుదేరుతూ ఉంటుంది ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు వెళ్తావా లేదా అని మనిషా అంటుంది అప్పుడే లక్ష్మి ఫైల్ తీసుకొని స్కూటీలో వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే మనీషా చెప్పిన దాన్ని నేను కంప్లీట్ చేసి తీరాలి నేను మనీషాకి దొరకకూడదు ఆ సమయం లోపల ఎలాగైనా సరే ఈ ఫైల్ ఇచ్చేసి తీరాలి అని లక్ష్మి అనుకుంటూ ఫైల్ని తీసుకొని స్కూటీలో వెళ్తూ ఉంటే ఒకచోట గీత సంతోష్ ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సంతోష్ నువ్వు ఇప్పుడు ఆ సంజన్ ని పెళ్లి చేసుకుంటే నన్ను వదిలేస్తావా మనమిద్దరము ఎంతగా ప్రేమించుకున్నాం అని గీత అంటుంది చూ గీత నేను నిన్నే ప్రేమిస్తున్నాను కానీ మా మమ్మీ ఉన్నట్లుండి ఒకరిని తీసుకొచ్చి తాళి కట్టమంటే నేనేం చేయాలి ఒప్పుకోలేక తప్పలేదు ఇప్పుడు నేను ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టినా నిన్నే ప్రేమించేది నువ్వే నా భార్యవి అని చెప్తూ ఉంటాడు అటుగా వెళ్తున్న లక్ష్మి సంతోష్ని గమనిస్తుంది అదేంటి ఆ అమ్మాయితో సంతోష్ అంత చనువుగా ఉన్నాడు వీళ్ళు ఇంత చనువుగా ఉన్నారంటే వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో నడుస్తోంది అంటే సంతోష్ ఇదంతా దాచిపెట్టి సంజయ్ని పెళ్లి చేసుకుంటున్నాడా అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అంటే మన మధ్య తాలిబంధం లేకుండా ఏదో పిచ్చి బంధంతో జీవితాందం ఉందామని అంటున్నావా నేను అసలు ఒప్పుకోను అని గీత అంటుంది అప్పుడే లక్ష్మి వాళ్ళ ఇద్దరిని కూడా ఫోటోలు తీస్తుంది ఈ ఫోటోలు నేను సేవ్ చేసి పెట్టుకుంటాను అసలు ఈ అమ్మాయికి సంతోష్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి అసలు ఆ అమ్మాయి డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అప్పుడు సంజన పెళ్లి ఆపేయచ్చు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది గీత ప్రేమకి పెళ్ళి అవసరం లేదు అయినా నీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను కదా నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నేను నీకు ఎప్పటికీ కూడా అన్యాయం చేయను నీకు అన్ని వివరంగా చెప్తాను రా అంటూ గీతను తీసుకొని కారులో బయలుదేరుతూ ఉంటారు ముందు ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని లక్ష్మి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది కొంత దూరం ఫాలో అవగానే కారు మిస్ అయిపోతుంది అరే కారు కనిపించట్లేదే ఇప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవటం ఎలా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ కారు కనిపిస్తుంది అయితే ఆ కారులో సంతోష్ మాత్రమే ఉంటాడు అదేంటి ఆ అమ్మాయి లేదే సంతోష్ మాత్రమే ఉన్నాడంటే ఆ అమ్మాయి ఇండ్లు ఇక్కడే ఎక్కడో ఉన్నట్లుంది డ్రాప్ చేసి వెళ్తున్నట్లున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవటం ఎలా ఇప్పుడు నేను సరైన సమయానికి ఫైల్ ఇచ్చి వెళ్ళకపోతే మనీషేమో నన్ను టర్మినేట్ చేసేస్తుంది ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ వెంటనే వివేక్కి కాల్ చేస్తుంది డ్రైవ్ చేసుకుంటూ కారులో వెళ్తున్న వివేక్ వదిన చెప్పు అని అనగానే విషయం మొత్తం కూడా వివరిస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయికి సంతోష్కి స్నేహం లాంటిది కాకుండా ఏదో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది నేను ఆ అమ్మాయి ఫోటో షేర్ చేస్తాను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఈ చుట్టుపక్కల ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని అనడంతో అలాగే వదిన నేను ఇప్పుడే ఆ లొకేషన్కి వచ్చి ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకుంటాను ఎంక్వైరీ చేస్తాను అని వివేక్ చెప్తాడు ఆఫీస్లో ఉన్న మనీషా హెయిర్ బ్యాండ్ని చేతికి వేసి తిప్పుతూ లక్ష్మి నువ్వు ఎలాగూ రాలేవు నేను టర్మినేషన్ లెటర్ని రెడీ చేసి పెట్టాను నువ్వు రాగానే నేను టర్మినేట్ చేసేస్తాను అని సంతోషపడుతూ ఉంటుంది ఇక స్కూటీలో వెళ్తున్న లక్ష్మి స్కూటీ కాస్త ఉన్నట్లుండి ఆగిపోతుంది అయ్యో పెట్రోల్ అయిపోయిందే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఏమో టర్మినేషన్ లెటర్ కూడా సిద్ధం చేసి ఉంటుందేమో నేనైతే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అనుకుంటూ ఉంటుంది అయితే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే అప్పుడే మిత్ర అటుగా వెళ్తూ అదేంటి లక్ష్మిలా ఉందే అని అనుకుంటూ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని కారు ఆపి ప్రశ్నిస్తూ ఉంటారు నేను కాచేని ప్రైవేట్ లిమిటెడ్ వద్దకి వెళ్ళాలి నా పెట్రోల్ అయిపోయింది అని అనడంతో అవునా నేను కూడా అటే వెళ్తున్నాను రా నేను డ్రాప్ చేస్తాను అని అంటే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నువ్వేమీ అంతగా ఆలోచించని అవసరం లేదు ఫీల్ అవ్వను కూడా అవసరం లేదు రమ్మని చెప్తున్నా కదా అని మిత్ర అనడంతో అలాగే అంటూ లక్ష్మి వస్తుంది లక్ష్మి కారు ఎక్కి కూర్చోగానే ఎక్కినందుకు థ్యాంక్స్ అని మిత్ర అంటాడు మీరు కూడా పెద్దగా ఫీల్ అయిపోకండి ఎవరో పోయే దానయ్యా ఇలా లిఫ్ట్ ఇచ్చాడని అనుకుంటున్నాను అంతేనని లక్ష్మి ఆండంతో ఏంటా పొగరు అని మిత్ర అంటాడు ఏంటి నాకు మాత్రమే నా పొగరు మీకు లేదా పొగరు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది చేసేవన్నీ చేసేస్తారు మళ్ళీ ఏదో సహాయం చేస్తున్నట్లు బిల్డప్లే ఎక్కువ అని లక్ష్మి అంటే కాసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావా అని మిత్ర అంటాడు నీతో వాదించే ఓపిక సహనం రెండూ లేవు అని మిత్ర అంటే నాకు కూడా రెండూ లేవు అని లక్ష్మి చెప్తుంది నాకేమీ సరదా కాదు అని కూడా అంటుంది అప్పుడే మనీషా లక్ష్మికి కాల్ చేసి ఏంటి లక్ష్మి ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ వెళ్తున్నావా అని అంటే లేదు ఏసీ కారులో కూర్చొని ఏం చక్క హాయిగా వెళ్తున్నాను అని లక్ష్మి ఆండంతో అదేంటి అని మనీష అంటుంది అది కూడా నేను మిత్రగారి కారులో వెళ్తున్నాను మిత్రగారు నేను కలిసి వెళ్తున్నాం అని లక్ష్మి ఆండంతో ఏంటి నిజమా మిత్ర కారులో వెళ్తున్నావా అయినా కూడా ఒకసారి స్పీకర్ ఆన్ చేయి అని మనీష అంటుంది లక్ష్మి స్పీకర్ ఆన్ చేసి ఆ ఫోన్ని మిత్ర దగ్గర పెడుతుంది మిత్ర అని అనగానే ఏంటి మనీషా అని మిత్ర అంటాడు అదేంటి నువ్వెందుకు లక్ష్మిని ఎక్కించుకు వెళ్తున్నావు నువ్వు వెళ్లాల్సింది మౌనిక ఏజెన్సీ కదా అని అంటే అక్కడికే వెళ్ళాను కాకపోతే వాళ్ళు నేరుగా సైట్ కి రమ్మని చెప్పారు అందుకే నేను సైట్ దగ్గరికి వెళ్తున్నాను అని అంటే నువ్వు వెళ్తే వెళ్ళావు లక్ష్మిని ఎందుకు ఎక్కించుకు వెళ్తున్నావు అని మనీషా అరుస్తూ ఉంటుంది మనీషా ప్లీజ్ ఈ విషయం ఏమీ మాట్లాడకు నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలే అని మిత్ర ఫోన్ పెట్టేస్తాడు లక్ష్మి దిగవలసిన ప్లేస్ రాగానే లక్ష్మి దిగేసి లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్తుంది మళ్ళీ ఫైల్ ఇచ్చేసి వచ్చే వరకు కూడా మిత్ర అక్కడే ఫోన్లో నిలబడి మాట్లాడుతూ ఉంటాడు అదేంటి మిత్ర గారు ఇంకా వెళ్ళలేదు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఏంటి సరి దగ్గరికి ఇప్పుడు మీరు రావటం లేదా నుంచి మీరు వేరే పని మీద వెళ్తున్నారా సరే మీటింగ్ రేపు పెట్టుకుందాంలే అని మిత్ర అంటాడు మీరేంటి ఇంకా వెళ్ళలేదు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అందుకే వెళ్ళలేదు అని మిత్ర సమాధానం చెప్తాడు చా నేను లక్ష్మిని టర్మినేట్ చేద్దామని ఇంత ప్లాన్ చేస్తే ఇప్పుడు ఆ మిత్రునే లక్ష్మికి సహాయం చేస్తున్నాడు ఏంటో నేనేం చేసినా కూడా అది నాకే తిప్పికొడుతుంది నేను తీసుకున్న గోతులో నేనే పడుతున్నాను అని మనీషా బాధపడుతూ ఉంటుంది